యువతకి అనేక సమస్యలు ఎదుర్కొంటుంది. ఉద్యోగం కానీ, ఉపాధి కానీ, విద్యావకాశాలు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కానీ ఉత్తరాంధ్రలో లేవు. చాలా దూరం చదువుకి వెళ్ళవలసి వస్తుంది, ఉద్యోగంకి వెళ్ళవలసి వస్తుంది. మైగ్రేషన్ వలసలో ఎక్కువగా ఈ ప్రాంతంలో ఉండడానికి కారణాలు విశ్లేషించి వాటికి ఎలా పరిష్కరించాలి అన్నటువంటి ఆలోచన ఆయన సందేశం. రేపు పాలసీలు ఏ రకంగా ఫ్రేమ్ చేయాలి అన్న ఇష్యూ మీద కూడా మాట్లాడబోతారు. యువతకి మంచి మెసేజ్ ఇస్తారు. యాక్చువల్గా రాజకీయ నాయకులు అందరూ కూడా ఏంటంటే ఓట్లు ఎలాగ రాబట్టుకోవాలని చూస్తుంటే, పవన్ కళ్యాణ్ గారు మాత్రం యువత భవిష్యత్తు కోసం ఒక మెసేజ్ ఇవ్వడానికి రేపు ఈ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఇది గొప్ప సదవకాశం. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో నివసిస్తున్నటువంటి ఈ యువతకి కానీ, పర్టికులర్లీ మత్స్యకారులు కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాల వారికి ఇది ఒక పండగ లాంటిది. రేపు 12వ తారీఖు జరగబోయే యువశక్తి ప్రోగ్రాం యువత చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి సందేశం కోసం చాలా ఉత్సాహంగా పాల్గొనాలని ఎదురు చూస్తున్నారు. ఇప్పటివరకు ఎన్నో సభలు పెట్టారు, అన్ని సభల తర్వాత చాలా గ్రాండ్గా శ్రీకాకుళంలోనే పట్టడానికి ఉత్తరాంధ్ర మణిహారం శ్రీకాకుళం, అలాగే సమస్యల నిలయం శ్రీకాకుళం జిల్లా, వెనుకబాటు తన ప్రదేశం శ్రీకాకుళం జిల్లా, అనేక తిరుగుబాటులకి విప్లవాలకి నిలయం శ్రీకాకుళం జిల్లా. శ్రీకాకుళం ఎంతో గత చరిత్ర ఉన్న శ్రీకాకుళం జిల్లాలో ఈ సభ పెట్టడం మేము గర్విస్తున్నాం. కాబట్టి ఇదే సరైన ప్రదేశం. ఈ ప్రాంతం నుంచే శంఖారావం పూరించాలి. ఎందుకంటే ఏ రకంగా మోసం చేస్తున్నాయి అధికారంలో ఉన్నటువంటి పాలకులు, అవన్నీ కూడా రేపు పవన్ కళ్యాణ్ గారు మెసేజ్ ఇస్తారు. జనసేన ఛానల్ ఫర్ పీపుల్, ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్. మీ నాగు బాబు. జనసేన ఛానల్ ఫర్ పీపుల్, ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్. మీ నాగు బాబు.